హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు నేను ఒక ఐటెం చేయబోతున్నాను. అది చుక్కకూర రైస్. చూద్దాం ఎలా వస్తుందో. మీకు తెలిసే ఉంటుంది కానీ నా స్టైల్లో నేను చేయబోతున్నాను, చూద్దాం. ఓకే అండి, ఫస్ట్ మనం స్టవ్ వెలిగించుకొని పెనం పెట్టి ఫస్ట్ ఆయిల్ వేయాలి. మర్చిపోయాను. కొంచెం చాలు. ఇప్పుడు కొంచెం ఆవాలు వేసుకుందాం. నెక్స్ట్ వచ్చేసి జీలకర్ర, ఇప్పుడు ఉల్లిపాయని చిన్నగా తరుక్కోవాలి. బాగోదు, సన్నగా తరుక్కొని వేసుకోవాలి. ఇంకా 5 పచ్చిమిర్చి కూడా వేసుకుంటున్నాను. అలాగే కొంచెం కరివేపాకు, ఈ ఆనియన్స్ ఇవన్నీ వేగేలోపు మనము ఈ చుక్కకూర క్లీన్ చేసి పెట్టుకుందాం. ముందు తీసుకుని చూడండి, ఇలా ఉండే ఆకుల్ని మనం వాడకూడదు, ఎందుకంటే అవి పురుగులు తింటాయి కదా. పురుగుల కోసం మందులు వేస్తారు, పురుగులు చనిపోవడం కోసం. మనం ఇలాంటివి వేయకూడదు, అందుకని చూసి జాగ్రత్తగా చూసుకొని వాడుకోవాలి. ఓకేనా? చూడండి, ఇలా 3-4 టైమ్స్ నీట్ గా క్లీన్ చేసుకున్న తర్వాత ఫస్ట్ 2 టమాటాలు కట్ చేసి వేసుకుందాం. ఇది లాస్ట్ టైం చేసినప్పుడు చాలా బాగా కుదిరింది, నా పిల్లలకైతే చాలా ఇష్టం అండి. చుక్కకూర రైస్ అయితే చాలా టేస్టీగా ఉంటుంది, మా పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు. చుక్కకూర కొంటే చాలు, చూస్తే చాలు, ఇంకా అమ్మ చుక్కకూర రైస్ చేయమ్మా అని అంటారు. నేను ఎప్పుడైనా చూద్దాంలే పప్పులో ఎందులోనే వేసుకుందాం అని అనుకుంటాను, కానీ ఎప్పుడైనా పిల్లలకి క్యారేజ్ లేట్ అవుతుంది అనే టైంలో మనం ఈ రైస్ చేసుకుంటే మనకి ముందుగా రైస్ ఆన్ చేసి పెట్టుకుంటే ఇది ఫ్రై చేసి పెట్టడం ఈజీ, ఎక్కువ టైం కూడా పట్టదు. ఈ టమాటాలు వేస్తున్నాయి కదా, ఈ లోపల మనం ఈ చుక్కకూరని కట్ చేసుకొని వేసుకోవాలి. ప్రాసెస్ అండి, బాక్స్ అయితే టైం పట్టదు,
అందరూ వెళ్ళిపోతుందా? ఇందులో అల్లం వెల్లుల్లి కూడా అవసరం లేదు, కొనంటే వేసుకోవచ్చు, కానీ నేను ఎప్పుడైతే వేయలేదు. మనకైతే టేస్ట్ అయితే ఏం మారదు, చాలా బాగుంటుంది. సో చూడండి ఎంత తొందరగా వేగిందో, ఇప్పుడే కదా వేసాను, చూడండి ఎంత ఫాస్ట్ వేగిందో. వేసుకుందాం, కొంచెం సాల్ట్ కూడా. మీరు కావాలంటే గరం మసాలా కూడా వేసుకోవచ్చు, లేదంటే మా ఇష్టం. ఇప్పుడు కొంచెం గరం మసాలా వేసుకుందాం, ఎందుకంటే ప్రత్యేకించి మసాలా ఏం అవసరం లేదు, మనం మామూలుగా కూరలో వేసుకుని వేసుకోవచ్చు. నేను ముందుగా రైస్ వండి పెట్టుకున్నాను, ఆ రైస్ ఇందులో వేస్తున్నాను. టేస్ట్ అయితే గోంగూర పచ్చడి, మనం రైస్ లో గోంగూర పచ్చడి ఎలా కలుపుకొని తింటామో దానికంటే బాగుంటుంది, చాలా చాలా టేస్ట్ ఉంటుంది. మీరు ఒకసారి చేసుకొని తింటే మీకు తెలుస్తుంది. ఇది బాగా కలిసేంత వరకు కలపాలి. మనం ఆకుకూరలు తీసుకొచ్చి ఫ్రైలు పప్పులోన ఇలాంటివి వేసుకొని పచ్చళ్ళు గట్రా చేసిన కన్నా ఇలా చేసి పెడితే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి, చాలా బాగుంటుంది. ఇలా అయితే తీసి పక్కన పెట్టేయడానికి ఉండదు, కలుపుకొని తినేస్తారు పచ్చడిలాగా, పచ్చడానికి అంటే టేస్ట్ వస్తుంది. ఓకేనా? ఇప్పుడు రెడీ అయిపోయింది, ఒకనే స్టాప్ చేసుకుంటాం. చూడండి చాలా సింపుల్ కదా, తొందరగానే అయిపోతుంది. టేస్ట్ చేద్దాం. చాలా బాగుంది, మీరు ఒకసారి ట్రై చేయండి మీ ఇంట్లో, అస్సలు వదిలిపెట్టరు. మీ పిల్లలు అయితే మళ్ళీ మళ్ళీ మమ్మీ ఇదే వండి పెట్టి మమ్మీ అంటారు. ఓకే అండి, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. బాయ్.